తన రంగమై రారమ్మని పిలుస్తుంది రణభేరికై సరంగపూరు అడవులన్నీ అల్లుకున్నవి అభివృద్ధి ప్రదాత కుహారతైనవి సంబంధ జాతులంత సైన్యమోడ కదులుతున్న సంజయన్న గలుపుకై సన్నద్ధం అవుతున్నారు చూసబోలో సంజయన్న ఆ ఎగురుతున్న చెండ నీవే సంజయ్ కుమార్ అన్న అగో యువ నాయకులెందరినో గుర్తించినవే ప్రజాసేవకై పాలన చెయ్యమంటివే మహిళల అభ్యున్నతిని కోరుకున్నవే ప్రగతి రథ సారథివై సాగు సంజయ్ కుమార్ అన్న ఆ ఎగురుతున్న జెండ నీవే సంజయ్ కుమార్ అన్న అగో కుల సంఘాలేకమైతే బలమన్నావే సంఘ భవనాలను దెప్పించిన ఖ్యాతి నీదేలే పదవిలో లేకున్నా పనులెన్నో చేస్తివే ప్రగతి బాటలోన మమ్ము నడిపించినవే అన్నా అని పిలవగానే ఉన్నానని అంటావు ఏదడిగిన కాదనక సాయపడి వస్తే చోర్చబోలో చెకిత్యాల గడ్డ మీద డాక్టర్ సంజయ్ అన్న ఆ ఎగురుతున్న జెండ నీవే సంజయ్ కుమార్ అన్న
వచ్చినవే అన్నా అని పిలవగానే ఉన్నానని అంటావు ఏదడిగిన కాదనక సాయపడి వస్తే చోర్చబోలో పేసబోలో చెక్కి చాల గడ్డ మీద డాక్టర్ సంజయ్ అన్న ఆయ గురుతున్న జెండ నీవే సంజయ్ కుమార్ అన్న వందకు 100% అర్హులైనటువంటి వ్యక్తులకు అందజేయడం లోపల మోర అన్నల సార్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్కరు కూడా పథకాలను అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే యువతకు మేమున్నాం, ఏ సమస్య వచ్చినా కానీ కూడా మేమున్నామని అనుకుంటూ మోర రామ్మూర్తి అన్న గారు కావచ్చు, తురుగ శ్రీధరన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యువతను ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రజలకు కావాల్సింది పథకాలు, ఆ పథకాలను గుర్తించి అర్హులైనటువంటి వాళ్లకు అందజేయడం ద్వారా మన రాష్ట్రం ముందు ముందుకు ఎదిగి మొదటి స్థానంలో అభివృద్ధి లోపల మొదటి స్థానంలో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో ఒక పాట ఉంటుండే, పల్లె పల్లె నా పల్లెలు కొలిసే తెలంగాణలో అని పాట ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పల్లెలు కూడా కనబడట్లేదు. ఎందుకు అని అంటే మన పొలాలు కావచ్చు, తోటలు కావచ్చు, తగినంత నీరు ఉంది, ఇక్కడ కూడా ఒక గుండె భూమి కూడా వ్యవసాయ భూమి ఖాళీ అనేటువంటిది కనబడుతుంది. ఎందుకు మన మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ప్రతి పొలానికి కావచ్చు, తోట కావచ్చు, ప్రతి ఒక్క నీటి సదుపాయం ఉన్నందున వలన ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేస్తూ మనం అత్యధికంగా ఉత్పత్తి చేయడంలో కూడా మనమే ఉన్నాం. అలాగే యాదవులకు కూడా కొద్ది ఇబ్బంది అయిపోయింది సార్, తప్పు అనుకోకండి. వాస్తవానికి పొలాలన్నీ వేయడం ద్వారా అక్కడ వాళ్ళు నేర్పుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాగే యువతకు ప్రస్తుతం మెయిన్ రోల్ యువత అంతా కూడా ఇప్పుడు పార్టీకి ఆకర్షితులు అవుతున్నారా అంటే కన్నా కారణం పథకాలే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూసినట్లయితే గతంలో ఒకటే కావచ్చు, ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తులో ఒకట చాలా మంది ఉంటారు సార్. మీరు తీరిక లేకుండా పార్టీ ప్రజలను కమ్యూనికేట్ చేసుకుంటూ పోవాల్సిందే సార్. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మళ్ళీ అదే ఎన్నికల్లో కూడా జగిత్యాల నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఒకసారి విజయ కీర్తనం అత్యధిక మెజారిటీ తోటి అలాగే 12-11 మీరు అందరు కూడా ఈ గ్రామ పట్టణ ప్రథమ పౌరులు, పెద్దలు మోర హనుమాన్ సార్ గారు, అదేవిధంగా మన కౌన్సిలర్స్, మార్కెట్ చైర్మన్ గారు, ఇది పట్టణం వేరే నా మండలం అన్ని కొద్ది కలిసే ఉంటాయి. మన గౌరవ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆపరేషన్ మెంబర్లు, మిగతా ఎంపీటీసులు, సర్పంచ్లు అందరు కూడా వచ్చారు. మనందరి సమక్షంలో, పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో ఈ పార్టీలో జరుగుతున్న సందర్భంలో మీ అందరికి కూడా మరొకసారి మా వంశీ దయాందరు, రవి, హరీష్ అందరి మిత్ర బృందానికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నా. అది మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు మీరు పార్టీలో చేరడం. ఎప్పుడు కూడా ఒకటి విషయం చెప్తాను, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను మేము గుండెలో పట్టుకొని చూసుకుంటున్నాం. ఎస్ఎంఎస్ పెడితే చాలు, మేము పనిచేయడం జరుగుతుంది. కష్ట సుఖాల్లో కూడా అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ఈ విషయాలు మీరు అందరు చూస్తూ ఉన్నారు. మరి ఇంకా ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవన్నీ తెలిసే మీరు వచ్చారు. అయినా ఇంకా కొన్ని విషయాలు మనం అక్కడ గుడిడ్రెడ్ సంఘంలో మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం. నన్ను బలోపేతం చేస్తున్న వచ్చినందుకు నన్ను గెలిపించడానికి మీరు అందరూ కూడా ఉంటున్నారు.